ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బుడమేరు వాగు కోతకు గురై విజయవాడలోని అజిత్సింగ్ కాలనీ, తోటవారి వీధి, న్యూ రాజేశ్వరిపేట, సుందరయ్య నగర్, రోటరీ నగర్, నందమూరి నగర్, సిద్ధారా సెంటర్ తదితర కాలనీలు వరద ముప్పుకు గురై సుమారు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే బుడమేరు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశామని, బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే తన వంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి తన 3 నెలల వేతనం 5 లక్షల రూపాయలను గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండల పట్టణ నాయకులు ఇచ్చిన మరో 5 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశానని ఎమ్మెల్యే అన్నారు. ఈశ్వర్ చాలా మంచి అబ్బాయి, సర్టిఫికేషన్ మాకు వచ్చిన సాయం చేయాలి. కలెక్టర్ గారితో మాట్లాడి మోటార్లు పెట్టి క్లీన్ చేయాలి. మన రిక్వెస్ట్ కోసం సార్ని తీసుకొచ్చాం సార్. సారం చేసే కృషి ముందు మా కృషి చాలా తక్కువ. ఆయన అంత వయసులో కూడా బస్సులో ఉండి 10 రోజులు వారు బస్సులు పడబోయి మీకోసం పంపిస్తున్నారు. శానిటేషన్ కూడా మీకు అక్కడ ఉన్నది, వెహికల్స్ పంపించేస్తున్నాం. ఈరోజు అన్ని రోజు రోజు వేస్తున్నారు మీకు బయట. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మీరు బాధపడకుండా చెప్పండి. నాలుగు పక్కనే ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ చంద్రబాబు గారు ప్రత్యేకంగా యాప్లో వచ్చి చేస్తున్నారు. ఏమేమి నష్టపోయినారో వివరంగా చెప్పండి. అన్ని ఏమేమి పోయినాయో రాత్రి బాధపడకండి. ఇప్పుడు ఇది ఉపద్రవము, ఇప్పుడు ఉపద్రవం మీకు నష్టపోయారు. మీరు నిదానంగా ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ చేస్తాం. మేము అంటే ఇంటికి ఎందుకు వస్తున్నాము అయిందా లేదు? ఇప్పుడు మీరు బాధపడుతుంటే ఎక్కడో బాధపడుతుంటే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు లైన్గా చేసుకుంటూ వస్తున్నారు. మొదలు పెడతాం. మీరు వివరాలన్నీ ఏది నష్టపోయినారో ఏమో వివరాలతో మొత్తం రాసి పెట్టి మీకు ఫోన్ చేసి చెప్తాం. ఇక్కడది కాదు ఏంటమ్మా పెన్షన్? ఎంత వస్తుంది? 6000 ఇస్తున్నారు. సంతోషం అక్కడ వరకు. ఇప్పుడు సంవత్సరం ఎన్యూమరేషన్ ఇప్పుడు ఆమె వస్తుందమ్మా.
వెళ్ళిపోదాం.